हाय फ्रेंड्स अंदर नमस्ते अंडी वीडियो समस्या पैन एला सोल्यूशन एक् सोल्यूशन विधा चेयर दिन अदे वाला तो गुरुकुल एग्जाम्स अबी आ गुरुकुल एग्जाम्स की अप्लाई वालों चाल मंदी अप्लाई अप्लिकेशन मिस्टेक्स चाल मंदी नेम मिस्टेक्स डेट ऑफ बर्थ मिस्टेक्स इला रकर मिस्टेक्स आ मिस्टेक्स तो पाटु अति मुख्यमैन मिस्टेक टीजीटी अप्लाई चेसिन वाळ्ळलो टेट हाल टिकेट नंबर तप्पुगा एंटर चेयडं वल्ल चाला भयपड़ुतुन्नारु मन वाळ्ळु लिस्ट राकमुंदे एदैना चेसुकोवच्चा दानि ए विधंगा चेयालि दानि सोल्यूशन एंटि अडुगुतुन्नारु सो मित्रुलारा अदेंटंटे एवरैते अप्लाई चेसिनप्पुडु मिस्टेक्स चेसारो अवि मैनर मिस्टेक्स अयिते ओके रंडि मैनर मिस्टेक्स अंटे चिन्न चिन्न स्पेलिंग मिस्टेक्स वन आर टू लेटर्स अभी यानी इला टेट हाल टिकेट नंबर तप्पुगा वन आर टू नंबर्स तप्पुगा एंटर चेस्तुन्ना इब्बंदी लेदु दानिकी सो अलांटि वाळ्ळु भयपड़ुतू इंट्लोने उंडिपोकुंडा दयचेसि आ ट्रिप आफीस की वेळ्ळाल्सि उंटुंदी मीरु ए अप्लिकेशन अयिते अप्लाई चेशारु ए पोस्ट अयिते अप्लाई चेशारु आ पोस्ट संबंधिंचिनटुवंटि अप्लिकेशन तीसुकोंडि आ अप्लिकेशन की మీరు రియల్ గా ఉన్నటువంటి టెట్ ఉంటుంది కదా సర్టిఫికెట్ ఆన్లైన్ లో రిజల్ట్ వచ్చినప్పుడు టెట్ అప్లికేషన్ టెట్ రిజల్ట్ డౌన్లోడ్ చేసిన పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ ప్లస్ పోస్ట్ కు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఈ రెండు కూడా పిన్ చేయండి పిన్ చేసి దానిపైన ఒక వైట్ పేపర్ పెట్టి వైట్ పేపర్ పైన రాయండి మీరు హైదరాబాద్ ఫుల్ స్టాప్ అక్కడ డేటెస్ కామా చేసి టు ద చైర్మన్ ట్రిబ్ టిఆర్ఏ ఐఆర్బి ట్రిబ్ హైదరాబాద్ అని చెప్పి రాసి రెస్పెక్టెడ్ సార్ నా పేరు ఇదండి నేను ఫలానా పోస్ట్ కు అప్లై చేశాను నా హాల్ టికెట్ నంబర్ అప్లై చేసినప్పుడు తప్పుగా పడింది కాబట్టి దాని సంబంధించిన కరెక్షన్ చేయాల్సినదిగా అప్లికేషన్ లో ప్లస్ ఓటిఆర్ లో కూడా అప్లై ఓటిఆర్ లో కూడా కరెక్షన్ చేయాల్సినదిగా కోరుతున్నాను ఈ మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మాసప్ ట్యాంక్ బ్రిడ్జ్ కింద ఉంటుందండి డిఎస్ఎస్ భవన్ అని అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ ట్రిబ్ ఆఫీస్ ఉంది ఆ ఆఫీస్ లో మీరు ఈ మూడు కూడా ఇచ్చేసరండి అలాగే అప్లై చేసినప్పుడు పైన పెట్టి రాసే అప్లికేషన్ ఏతుందో దాని టూ కాపీస్ రాయండి ఒక కాపీ ఏమో దానితో పాటు ఉంటుంది ఒక కాపీ మీరు అప్లై చేసినట్టు అన్నమాట మీరు ఆ కరెక్షన్ కోసం అప్లై చేసినట్టుగా రిపొద్దున వెరిఫికేషన్ లోపు అయిపోయినట్లయితే ఓకే అప్పటికల్ అయిపోతుంది అది విత్ ఇన్ 4-5 డేస్ లో చేస్తున్నారు అట్లా మీరు కరెక్షన్ చేయించుకోండి ఎందుకంటే టెట్ వెయిటేజ్ అనేది ఈసారి జాబ్ కి చాలా కీలకం కానుంది ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుందండి దాదాపు 70% మందికి మాత్రం టెట్లో ఉన్న వ్యత్యాసం మార్కుల వల్లే జాబ్ కోల్పోయే అవకాశం కానీ జాబ్ వచ్చే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి ముందుగానే మీరు ఎలక్ట్రై కరెక్షన్ చేసుకోండి అలాగే రిమైనింగ్ మిస్టేక్స్ ఏమున్నా కానీ టెట్ కాకుండా మిగతా ఏమున్నా ఎలాంటి కరెక్షన్స్ ఉన్నా కానీ మీరు ఆ అప్లికేషన్తో పాటు ఉన్నటువంటి ఎవిడెన్స్లు ఏతున్నాయో ఆధారాలు ఏతున్నాయో ఈ జిరాక్స్లు పెట్టినట్లయితే ఆ ట్రిప్ ఆఫీస్ వాళ్ళు కరెక్షన్ చేస్తారు మిత్రులారా మీరు ప్రాబ్లం ఇంట్లో పెట్టుకొని అక్కడే ఉండకుండా దాని సొల్యూషన్ ఇప్పుడే మీరు మీన్స్ దాన్ని కరెక్షన్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తేనే రేపు స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చేటానికి మీ మార్క్స్ యాడ్ అయ్యి ఒక మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సో ఇది మిత్రులారా ఈ వీడియోలో చెప్పదలుచుకుంది మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను అప్పుడు సార్ నమస్తే